అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో సులభ నిద్రకి సుఖమైన మార్గం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. కొన్ని వీడియోల్లో నిద్రకు అంటే నిద్రలేమికి కారణాలు ఏంటి, నిద్రలేమి వల్ల ఎలాంటి లక్షణాలు కలుగుతాయి, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, మరి ఆ నిద్రలేమి సమస్య నుంచి బయటపడేందుకు క్షేమదాయకమైనటువంటి ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి మొదలైన వివరాలు తెలుసుకున్నాం. ఈ కార్యక్రమంలో మరొక కోణంలో మరొక కొత్త ఔషధాన్ని గురించి మనం ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం. నిద్రలేమి అనేటువంటి సమస్యకి, మరి ఈ నిద్రలేమి అనేటువంటి సమస్యని నిద్రాల్పత అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. అట్లే ఇన్సోమ్నియా అనేటువంటి పేరుతో ఆధునిక వైద్యంలో చెప్పబడుతూ ఉంటుంది. స్లీప్లెస్నెస్ అని సర్వసాధారణంగా ఈ యొక్క సమస్యను గురించి చెప్తూ ఉంటారు. మరి ఈ నిద్రలేమి వల్ల నిద్ర పట్టకుండా ఉండేటువంటి వాళ్ళు వివిధ రకాలైనటువంటి ప్రయత్నం చేయడం వల్ల కూడా ఫలితం లేకపోగా మరి చిట్టు చివరకు మాత్రలు కూడా అలవాటు పడేటువంటి వాళ్ళు ఈ సమాజంలో కోకలోలుగా అవుతున్నారంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. మరి కొంతమందిలో ఈ యొక్క నిద్రలేమి సమస్య వివిధ రకాలుగా ఉంటుందన్నమాట. అంటే ఉదాహరణకి రాత్రి పడుకున్న వెంటనే నిద్ర పట్టేసి ఒక 2 గంటలు లేదా 3 గంటల సేపు నిద్ర పట్టిన తర్వాత మరలా ఎంత ప్రయత్నం చేసినా నిద్ర పట్టదు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు పడుకున్న వెంటనే నిద్ర పట్టదు, ఏదో కొద్దిసేపు తర్వాత 2 గంటలు ప్రయత్నం చేసి అటు తిరిగి ఇటు తిరిగి అట్లా ప్రయత్నం చేసి ఇట్లా ప్రయత్నం చేసి ఏదో నిద్ర పట్టించుకుంటారు. నిద్ర పట్టిన తర్వాత ఒక 3 లేదా 4 గంటల సేపు నిద్ర పడుతుంది, మళ్ళీ మెలకు వచ్చేస్తే నిద్ర రాదు. మరికొంతమందికి మధ్యలో ఇంతకుముందు చెప్పినట్లు ఓ 2-3 గంటల సేపు ప్రయత్నం చేసిన తర్వాత నిద్ర పడుతుంది, కానీ 3-4 గంటలు ప్రశాంతమైనటువంటి నిద్ర కూడా కాకుండా మధ్య మధ్యలో కలత నిద్ర, అంటే అరగంటకు 15 నిమిషాలకు గంటకు ఒకసారి కలత నిద్రతో ఆ నిద్రాభంగం అవుతుంటుందన్నమాట. ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ నిద్రలేమి సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. మరి ఈ నిద్రలేమి వల్ల ఏకాగ్రత దెబ్బతినడము, జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడము, అదేవిధంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడము, అదేవిధంగా మానసికమైనటువంటి ఒత్తిడి ఇలాంటివి ఎక్కువ అవుతుండడము, మలబద్ధక సమస్య ఉండడము, కొన్ని రకాలైనటువంటి వ్యాధులు ఎక్కువయ్యేటువంటి పరిస్థితి ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఈ నిద్రలేమి వల్ల కలుగుతూ ఉంటాయి. మరి సుఖ నిద్ర అంటే పడుకున్న వెంటనే నిద్ర వచ్చేసి టయానికి మళ్ళా నిద్ర మెలకు రావడం వల్ల తర్వాత రోజు కూడా మనిషి ఆనందంగా హుషారుగా ఆహ్లాదంగా ఉంటాడనమాట. మరి అటువంటి పరిస్థితి మనకు ఉండాలంటే ఎలాంటి చక్కనైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు 3. మొట్టమొదటిది చూస్తున్నారు కదా, జటామాంసి. చూడండి, చాలా సువాసనభరితంగా ఉండేటువంటి ఒక మూలిక ఈ జటామాంసి. ఈ జటామాంసి అనేటువంటి మూలిక ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో మనకు ఎండించినటువంటిది ఈ రూపంలో దొరుకుతుంది. మరి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి మీరు విచారించి అలాంటి చూర్ణం మీకు తటస్థపడి దొరికితే ఆ యొక్క చూర్ణాన్ని తెచ్చుకొని వాడుకోవడం చాలా మంచిదన్నమాట. మరి ఆ జటామాంసి చూర్ణము ఇలా ఉంటుందన్నమాట, చూస్తున్నారు కదా. అట్లే రెండవది దాల్చిన చెక్క. జటామాంసిలో కూడా అద్భుతమైనటువంటి నిద్రను కలిగజేసేటువంటి నిద్రాజనక ఔషధ గుణాలు, రసాయన తత్వాలు, ఔషధ తత్వాలు ఉన్నట్లు పరిశోధనలో కూడా నిరూపించడం జరిగింది. రెండవది దాల్చిన చెక్క, చూస్తున్నారు కదా, మనం సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో వాడుకునేటువంటి మసాలా దినుసు ఈ దాల్చిన చెక్క. మరి మందపాటి యొక్క చక్కెరను తెచ్చుకొని దంచేసి ఈ విధంగా చూర్ణం చేసి పెట్టుకోవాలన్నమాట. దాల్చిన చెక్క చూర్ణం, చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. అలాగే మూడవది పచ్చకర్పూరం. బాగా జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా రాసుకోండి, జాగ్రత్తగా తయారు చేసుకోండి. పచ్చకర్పూరం చూస్తున్నారు కదా, ఎందుకంటే సర్వసాధారణంగా కడుపులోకి వాడేటువంటి ఔషధాల్లో ఈ యొక్క పచ్చకర్పూరాన్ని వాడాలి. కర్పూరం అంటే కడుపులోకి వాడేటువంటి ఔషధాలలో సర్వసాధారణంగా పచ్చకర్పూరాన్ని వాడాలి. ఈ పచ్చకర్పూరాన్ని మనం ఇంట్లో కూడా ఈ మిఠాయిల తయారీలో, ముఖ్యంగా లడ్డు, పాయసము ఇలాంటి వాటి తయారీలో
మనం ఈ పచ్చకర్పూరాన్ని వాడుకుంటూ ఉంటాం అన్నమాట. మరి ఈ పచ్చకర్పూరాన్ని కూడా కొద్దిగా చూర్ణంలాగా చేసుకుంటే సరిపోతుంది. మరి ఈ మూడు పదార్థాలు మన దగ్గర సంసిద్ధంగా ఉంచుకున్న తర్వాత మరి నిద్రాజనక ఔషధాన్ని ఎలా మనం తయారు చేసుకోవాలంటే, రోజు రాత్రి పడుకునేటప్పుడు 1/2 టీ స్పూను జటామాంస చూర్ణాన్ని ఒక చిన్న ప్లేట్లో తీసుకోండి. 1/2 టీ స్పూను అంటే చిన్న స్పూన్ ఉంటుంది కదా, అందులో 1/2 టీ స్పూన్ అంటే ఇంచుమించు 2.5 గ్రాము వరకు జటామాంస చూర్ణాన్ని ఒక చిన్న ప్లేట్లో తీసుకొని అందులో 3 లేదా 4 చిటికలు అంటే చిటిక అంటే ఇలా 2 వేళ్ళు పట్టుకొని ఈ పౌడర్ తీసుకుంటే ఇలా ఎంత వస్తుందో ఇది చిటిక, ఇలాగా 3 నుంచి 4 చిటికల వరకు అందులో కలిపేసేయాలి దాల్చిన చెక్క చూర్ణాన్ని. అట్లే 1 లేదా 2 చిటికలు పచ్చకర్పూరం పొడి కూడా కలిపేసేయాలి. ఈ మూడు పదార్థాలను కలిపి అందులో తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసేయాలి. ఈ విధంగా తేనె కలిపిన తర్వాత ఒక మంచి లేఖ్యంలాగా మలంలాగా ఔషధం తయారైపోతుంది అన్నమాట. దాన్ని చప్పరించేసేసి మింగేసి పాలు తాగాలి 1 కప్పు అంటే 100 మిల్లీలీటర్ల వరకు పాలు తాగితే సరిపోతుంది అన్నమాట. మరి ఇక్కడ షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం ఈ యొక్క తేనె మినహాయించి ఆ పౌడర్ని డైరెక్ట్గా పాలలో కలిపి వాడుకుంటే సరిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రాత్రిపూట ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మెదడులో మెలటోనిన్ అనేటువంటి నిద్రాజనక పదార్థం సర్వసాధారణంగా సంతృప్తికరంగా ఉత్పత్తి అయ్యి మరి ఆ యొక్క నిద్ర కూడా ప్రశాంతమైనటువంటి నిద్ర కూడా కారణభూతమయ్యి చక్కటి నిద్ర మన సొంతమవుతుంది. చూశారు కదా ఎటువంటి చక్కనటువంటి ఔషధాన్ని కంటి నిండా నిద్రపోయేందుకు సుఖంగా నిద్రపోయేందుకు మంచి ఔషధాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.